నంద్యాల జిల్లా పాణ్యం మండలం పెన్నాపురం గ్రామంలో 6000 ఎకరాలలో గ్రీన్ కో కంపెనీ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు, 550 మెగావాట్ల పవన విద్యుత్తు. ఇందులో భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం తగిన నష్టపరిహారం ఇవ్వలేదని, పునరావాసం కల్పించలేదని మీడియా సమావేశంలో నాయకులు వెల్లడించారు. నష్టపోయిన రైతులకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు బుధవారం పాణ్యంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టు వద్దకు నిరసనకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారని రైతు సంఘం నాయకుడు ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రయోజనాల కోసం, సొంత లాభం కోసం పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం, రైతుల బాగు కోసం పనిచేయడం లేదని అన్నారు. గ్రీన్ కో కంపెనీ ప్రయోజనాల కోసం నిలబడుతున్నాడు తప్ప రైతుల ప్రయోజనాల కోసం నిలబడడం లేదు. అందుకనే రైతు సంఘం, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా నిర్బంధం చాలా పెరుగుతుంది. మొత్తం గ్రామాన్ని వేరు చేసి అమాయక ప్రజలను, వాళ్ళను వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, నేను, ఇతర రైతు సంఘాల నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మమ్మల్ని కూడా ఊరికి పోకుండా నిర్బంధించారు, అరెస్ట్ చేశారు. మాతో మాట్లాడేందుకు గ్రామస్తులు వస్తుంటే వాళ్ళని కూడా నిర్బంధించారు. ఆ రక నిర్బంధం ద్వారా రైతుల యొక్క హక్కులను కాలరాయాల ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. రైతుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే మిన్నగా భావిస్తుంది. ఇది తీవ్రమైన ప్రజా వ్యతిరేక చర్య అని చెప్పేసి ఖండిస్తూ ఉన్నా.